ఈరోజు మార్నింగే మన ఫస్ట్ వీడియో చూశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తూ ఉన్నారు అని. ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పింది ఏంటి, ఒక్కో ముఖ్యమంత్రికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వరద వచ్చినప్పుడు. కొందరు అలా వరద రాగానే సీఎంలు నేరుగా వెళ్ళిపోతారు, అధికారులతో దగ్గరుండి పనిచేయించాలి అని చెప్పి. అటువంటి టైపు జగన్మోహన్ రెడ్డి గారిది. మరో టైపు తాను అక్కడి నుంచే సమీక్ష చేస్తూ ఉంటారు, అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు, ఏమేం కావాలో చెబుతూ ఉంటారు, డబ్బులు అవసరమైతే డబ్బులు ఇస్తూ ఉంటారు. మళ్ళీ తను కనుక వెళ్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అధికారులంతా తన చుట్టూ ఉంటారు, అవసరం ఉన్న వాళ్ళకు చేయని పరిస్థితి ఉంటుంది అని. అండ్ వారం 10 రోజుల తర్వాత నేను వెళ్తాను, వెళ్ళేసరికి ఏ ఒక్కరికి అన్యాయం జరిగి ఉండకూడదు, అన్ని పనులు జరిగి ఉండాలి, అందరికీ న్యాయం అంది ఉండాలి. నేను వచ్చి ఎవరికైనా న్యాయం జరగలేదు అని అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేయి ఎత్తకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అని ఈరోజు ప్రొద్దున వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు సీఎం గారు ఆ పర్యటనలోనే ఉన్నారు, ఆ కోనవరంలో వరద ప్రభావిత ప్రాంతం, ఆ వరద ప్రభావిత బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అక్కడ సీఎం గారి ప్రసంగంలో మొట్టమొదటి లైన్ ఏంటి తెలుసా, మొట్టమొదటి లైన్ సేమ్ మన వీడియో కంటెంటే, నేను అందరి నాయకుల్లాగా వరదలు వచ్చాయి అని అంటారే పోలో మన అక్కడికి వచ్చేయను, నా అధికారులకు ఆదేశాలు ఇస్తాను, ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అని నేను అక్కడి నుంచే సమీక్షిస్తాను, అవసరమైన డబ్బులు ఇస్తాను, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి చెబుతాను, వారము 10 రోజుల టైం ఇస్తాను, వచ్చిన తర్వాత ఏ ఒక్కరికైనా మాకు న్యాయం జరగలేదని చెప్పి చెయ్యి ఎత్తితే అధికారులనే పిలిచి మైక్ అడిగి మీ ముందు అడుగుతాను వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేదు అని, మీ ముందే వాళ్ళకు మీకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం చేపిస్తాను, ఇది నా వే ఆఫ్ స్టైల్ అని చెప్పి సీఎం గారి తన ప్రసంగంలో మొదటి వాక్యాలేవి అవే చెప్పాను. ఈరోజు మనం ఉదయం ప్రొద్దున మాట్లాడుతూ వీడియోలు కూడా. అండ్ ఆ తర్వాత సీఎం గారు తన కంటిన్యూస్ ప్రసంగాలు చెప్పారు, డబ్బులు మిగిలించుకోవాలి అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నా కూడా ఎంత మిగిలించుకుంటున్నామని చెప్పి ఆలోచించే మనస్తత్వం కాదు మాది, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలి, మన వరదలు వచ్చినప్పుడు కూడా 2000 నుంచి 10000 రూపాయల వరకు కానీ తక్షణ సాయంగా మేము అందించాం, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందించాం, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. సో ప్రభుత్వ సాయం మీకు అందిందా లేదా, మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా, మీకు ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సీఎం గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ సీఎంతో ఇంటరాక్ట్ అయినటువంటి కొందరు ప్రజలు కూడా ఏం కష్టాలు లేవని చెప్పి, అంటే అక్కడ వరద ప్రభావిత వరదలు వచ్చినప్పుడు బాగా న్యాయం జరిగిందన్నారు, వాళ్ళకి ఇంకేమైనా కనుక అవసరాలు ఉంటే అవసరాలు సీఎం గారితో నేరుగా అడిగారు. ఈ సందర్భంలో ఒక మహిళ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఒక మహిళ గురించి మాత్రం, ఒక మహిళ మాట్లాడాలని చెప్పి మైక్ అందుకున్నారు, చెప్పమ్మా చెప్పక అని సీఎం గారు అంటూ ఉంటే ఆ మహిళ సీఎంతో మాట్లాడుతున్నా సంగతి మర్చిపోయింది, సీఎం గారు కూడా నేను సీఎం అన్న సంగతి మర్చిపోయారు. ఆయన చాలాసార్లు ఆ సంగతి మర్చిపోయినట్టుగా అనిపిస్తుంటారు, జనాలతో దగ్గరికి వెళ్ళి మామేకమే వాళ్ళతో మాట్లాడి ఆ బాడీ లాంగ్వేజ్ సీఎం గారికి చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది. అయితే ఆ మహిళ అంటుంది, నేను మాట్లాడాలంటే నువ్వు రా అన్నా ఫస్ట్, నువ్వు వచ్చి నా చేయి పట్టుకోనా, నాకు ధైర్యం ఉంటుంది, నువ్వు రా అన్నా ఫస్ట్, నువ్వు వస్తేనే నేను మాట్లాడతా, నువ్వు వచ్చి పట్టుకుంటే నేను మాట్లాడతా అంటు. అంటే ఏదో సొంత అననిపించినట్లు ఆవిడ చూడడానికి భయం ఉంటుంది, ఒక విధంగా సంవాదం అనాలి, నువ్వు రా అన్నా అంటే అయిపోయిన తర్వాత వస్తా లేక అంటాడు, నువ్వు రా అన్నా ఇప్పుడే అంటే అయిపోయిన తర్వాత వస్తాలే, నువ్వే వస్తువులే ఎక్కడికి అంటున్నాడు, భలే ఉంది సీరియస్లీ చూడడానికి కూడా. నువ్వు వచ్చి పడుకుంటే ధైర్యం వస్తుంది అన్న రా అని ఆమె, అంతా అయిపోయిన తర్వాత నువ్వే వస్తులేక ఇక్కడ నువ్వు మాట్లాడు అని చెప్పి నవ్వుతూ ఆయన ఏదో సొంత అన్నా చెల్లి మాట్లాడినట్లే ఉంది. బేసిక్గా సీఎం గారితో మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా కాసింత బెరుకు అవి ఉంటాయి, కానీ కలెక్టర్తో మాట్లాడుతున్నా సీఎం గారితో మాట్లాడుతున్నా ఆ బెరుకు సిచ్యువేషన్ లేదు, ఆ భయం అక్కడేం అటువంటి అవసరాలు లేవు, ఈయన చిన్నపిల్లలాగే చేస్తున్నారు, కలెక్టర్ గారు కూడా సేమ్ అలాగే ఉంది, ఇంకా మాట్లాడే ప్రజలు కూడా సేమ్ వాళ్ళ ఇంట్లో అన్నదమ్మంతో మాట్లాడుతూ ఉన్నట్లే మాట్లాడేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఉంటే వీళ్ళు తీరుస్తున్నారు, ఖచ్చితంగా తీరుస్తామంటున్నారు, ప్రతిదీ అందించామని చెప్పి చెబుతున్నారు. నిజంగానే చాలా చాలా ఆ లైవ్ అయితే చాలా లవ్లీగా అనిపించింది కూడా ఈరోజు.